పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా నిన్నటితోటి శాసనసభ శీతాకాల సమావేశాలు 7 పని దినాలతోటి ముగియటం జరిగింది. మనందరం ఆశించాం రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శాసనసభ శీతాకాల సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికుల అంశాలు కానివ్వండి, రైతులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇలాగ ఏవైతే ఇవాళ ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని చర్చిస్తారు, వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి బయటకు వస్తారనేటువంటి ఆలోచన చేశాం. అయితే 7 రోజులు మనం దగ్గర నుంచి పరిశీలిస్తే మొత్తం సమావేశాలంతా కూడా పరస్పర నిందారోపణ, శృతి మించినటువంటి రాగద్వేషాలు, అన్నిటికంటే మించి గతంలో శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వినపడనటువంటి ఒక దుష్ట సమాసాలతో కూడినటువంటి పదప్రయోగాలు, వీటితోనే 7 రోజుల పని దినాలు కూడా ముగిసినాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో అన్నిటికంటే పెద్ద మనకి సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంక్ అని క్లైమాక్స్ అని ఉంటాయి, అలాగా ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారేమో ఒకరోజు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పడం, మరుసటి రోజు వచ్చి దీని మీద వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను చూసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పడం, అలా కొంత గందరగోళానికి ఆయన దారితీస్తే చిట్ట చివరి రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక రాజధాని కాదు, ఈ రాష్ట్రంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి, అది అమరావతిలో, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుంది, 3 రాజధానులు ఉంటాయనేటువంటి విషయాన్ని ప్రకటించడం ద్వారా మరింత గందరగోళానికి దారితీశారనేటువంటిది జనసేన పార్టీ యొక్క స్పష్టమైన అభిప్రాయం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాజధాని అనేది అంచెలంచెలుగా వృద్ధి చేయవలసినటువంటి అంశం. అదేవిధంగా ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వారందరూ కూడా ఐచ్ఛికంగా ఆ భూములు ఇవ్వాలి, తప్పితే ఎక్కడా కూడా ఫలవంతంగా తీసుకోకూడదు, ఆ రకంగా రాజధాని అందరికీ ఉపయోగపడే రాజధానిగా ఉండాలనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది తొలి నుంచి జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇవాళ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి ప్రకటన 3 రాజధానులు అనేటప్పటికీ దానికి వారు సౌత్ ఆఫ్రికాను ఉదాహరణగా చెప్తున్నారు. ఇవాళ ఒకటే మేము మనవి చేస్తున్నాం, మీరే స్పష్టంగా ప్రకటించారు దీని మీద ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీ, అదేవిధంగా కన్సల్టేటివ్ కమిటీ ఒకటి, 2 కమిటీలు వేసాం దీని మీద. ఈ 2 కమిటీల యొక్క నివేదిక వచ్చిన తర్వాత వాటి మీద చర్చించి అప్పుడు మేము తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న ఆయన ప్రకటనలో స్పష్టంగానే చెప్పారు. చిట్ట చివరిలో పదం కూడా ఉపయోగించారు ఆయన, నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ రాజధానుల విషయాన్ని మీకు ప్రకటించాను అనేటువంటి మాట వారు చెప్పారు. అందులో చెప్పింది ఏంటంటే 3 రాజధానులు అనేటువంటి మాట. మరి ఈ రకంగా మీరు ముందే ప్రకటించేటట్టయితే, అంటే మీకు ముందుగానే మీకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనకి అనుగుణంగా మాత్రమే నిపుణుల కమిటీ తుది నివేదిక ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు ఉంది అనేటువంటి మాట అర్థమైపోతుంది. వారి నుంచి తుది నివేదిక వచ్చిన తర్వాత మీరు ఈ మాట చెప్పుంటే నిజమే కామోసం నమ్మేవాళ్ళం మేము, కానీ ఇప్పుడు మీరు చేసింది ఏంటి, ఆ కమిటీ యొక్క నివేదికతో సంబంధం లేకుండా మీ మనసులో ఏదైతే ఉందో ఏం చేయాలనుకుంటున్నారో అది చేయడానికి మీరు తెగబడ్డారు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. ఎందువలనంటే ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి మాట ఏదైతే మీరు ఉపయోగించారో అమరావతి విషయంలో, అది స్పష్టంగా విశాఖపట్నంలో ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ మీ వైసీపీ పార్టీ చేపట్టింది అనేటువంటి మాట కూడా కనపడతా ఉంది. అక్కడ చూస్తే ఇప్పటికే చాలామంది మీ వైసీపీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడ భూముల్ని కలిగి ఉండటం, కొత్తగా విజయసాయి రెడ్డి గారు లాంటి ఎంపీ గారు గత 5 సంవత్సరాలు నుంచి అక్కడే మకాం వేసి అక్కడ చాలా రకాలుగా లావాదేవీలు చేసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే చెప్పారో విశాఖపట్నం,
అది మీకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడానికే మీరు దాన్ని ఎంచుకున్నారనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో పాటు మీరు చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మూడు చోట్ల పెట్టాలన్నప్పుడు అమరావతిని మనం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఉంటుందనేటువంటి మాట చెప్పింది. వారు ఈ మధ్యకాలంలో మ్యాప్లో కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అమరావతినే రాజధానిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మూడు చోట్ల పెట్టడం ద్వారా ఏ రకంగా ఇది సానుకూల పడుతుంది? ఒక పక్కనేమో కేవలం అమరావతినేమో శాసనసభ శాసన మండల వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పేటువంటి మాట కనపడతా ఉంది. మరో పక్కన ఎగ్జిక్యూటివ్ అంటే సెక్రటేరియట్ కానీ ఇతర విభాగాలకు చెందినటువంటి అధికారులు కానీ వారందరూ కూడా విశాఖపట్నంలో ఉండేదానికి అవకాశం ఉంది. మరో పక్కన హైకోర్టు తీసుకొచ్చి కర్నూలు అంటున్నారు. ఒకవేళ అదే మీరు చెప్పిందే జరిగితే రేపు పొద్దున ఈ రాష్ట్రంలో హైకోర్టుతో పనున్నటువంటి శ్రీకాకుళం ప్రాంత వాసులు కర్నూలు వెళ్ళటం ఎలాగా? అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాల కోసం రావాల్సిన వాళ్ళు ఎక్కడో కర్నూలు నుంచి విజయవాడ రావటం, అదేవిధంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండేటువంటి విశాఖపట్నానికి అనంతపురం నుంచి ప్రజలు ఇక్కడికి రావటం ఎలాగా? ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎంత ఇబ్బంది అవుతుందో ఇవాళ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా చూడండి, మీరు గుజరాత్లో చూడండి, హైకోర్టు లేకపోతే అసెంబ్లీ ఉన్నటువంటి అహ్మదాబాద్ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, ఇవి రెండింటికి మధ్య దూరం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సౌత్ ఆఫ్రికాను ఉదాహరణగా చూపిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రజాస్వామ్య ప్రియుడు నెల్సన్ మండేలా గారు స్పష్టంగా చెప్పారు, ఇది రీజనబుల్ కాదు, దీనికి సరైనటువంటి విధానం కాదు, ఇది మనకి ఇబ్బంది కలిగించేది, ఇలా మూడు చోట్ల రాజధాని ఉండటం కరెక్ట్ కాదనేటువంటి మాట ప్రజాస్వామ్యాన్ని అత్యంతంగా ప్రేమించినటువంటి నెల్సన్ మండేలా గారు చెప్పారు. ఇవాళ మీరు ఏకస్వామ్యాన్ని రుద్దడం కోసం ఈ రకంగా చేస్తున్నారా? ఎందుకు మీరు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకుంటున్నారు? మనది 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ఇన్ని రకాల రాజధానులుగా పెట్టి ఏం సాధించాలనేటువంటి మీ ఆలోచన అనేటువంటి మాటని మేము చెప్తాం. సరే ఇక అధికార వికేంద్రణ అంటారు, దీని సందర్భంగా చెప్తున్న మాట ఏంటంటే అధికార వికేంద్రణ కోసం ఈ రకంగా చేస్తున్నామని. అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు. అధికార వికేంద్రీకరణ అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఏ రకమైన అభివృద్ధి చేస్తామనేది చూపని. మీరు చూస్తే ఒకసారి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పునర్విభజన బిల్లు, అందులో స్పష్టంగా ఏవైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో అటు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఇటు రాయలసీమలో 4 జిల్లాలు వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిపత్తిని కల్పించాలని, వాటికి ఇతోధికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరుల్ని ఆధారం చేసుకుని ఎక్కడ దేన్ని పెంచితే బాగుంటుంది, తిరుపతిలో ఆ చెన్నైకి బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఐటీ హబ్ను తయారు చేయాలని, విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ క్యారియర్ చేయాలని, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడ అగ్రిబేస్డ్ కాబట్టి అక్కడ ఆ రకమైన డెవలప్మెంట్ చేయాలని, ఇలా స్పష్టమైనటువంటి అంశాలు మనకి శివరామకృష్ణ నివేదికలో కానీ ఇతరత్ర కానీ మన ముందున్నాయి. మీరు అధికార వికేంద్రీకరణ చేయాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. ఒకే రాజధానిలో అన్ని చేసేయడం కంటే కూడా ఇలా రకరకాల అంశాల మీద రకరకాల అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు వేరే వేరే ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయండి. తప్పితే ప్రజల్ని గందరగోళపరిచి ఏ రకంగాను కూడా ఆపరేషనల్గా ఉపయోగపడనటువంటి రాజధానులు వికేంద్రీకరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ స్వాగతించడం లేదు. అన్నిటికంటే మించి జనసేన పార్టీ యొక్క స్థిరాభిప్రాయం ఏంటంటే మీరు ఎటు నిపుణుల కమిటీని అదేవిధంగా ఇతరత్ర ఉప కమిటీని వేశారు కనుక ఆ కమిటీ యొక్క నివేదిక రానివ్వండి, వచ్చిన తర్వాత వారు చెప్పింది ప్రజలకు తెలియజేయండి, ఒక చర్చను చేయండి, చర్చ చేసి అప్పుడు అంతిమ నిర్ణయం తీసుకోండి అనేదే జనసేన పార్టీ యొక్క నిశ్చిత అభిప్రాయం. మేము కూడా ఆ రిపోర్ట్ ఒక వారం రోజుల్లో వస్తుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇతరత్ర జనసేన పార్టీ నాయకులు అందరూ దాన్ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద పూర్తిగా మా చివరిగా మా అభిప్రాయాన్ని చెప్పడం కూడా జరుగుతుంది అనేటువంటి మాటని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అంతవరకు ఈ గందరగోళ పరిస్థితులకి దయచేసి తాగుబోద్దు అనేటువంటి మాటను కూడా ఇవాళ ప్రత్యేకంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.